పెదబాల శిక్షకు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం డయాబెటిక్. ఈ డయాబెటిక్ లో మనం చూస్తే కనుక రెండు రకాలైనటువంటి డయాబెటిక్స్ ఉంటాయి. ఒకటి చిన్నతనం నుంచే వచ్చేటువంటి డయాబెటిక్ అయితే, రెండోది వయసుతో పాటు వచ్చేటువంటి డయాబెటిక్. అయితే ఈ వయసుతో పాటు వచ్చేటువంటి డయాబెటిక్ అనేది మనకి ఒక ఇన్సులిన్ ని రిలీజ్ చేయకపోవడం వలన మనకి ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ డయాబెటిక్ సమస్య. ఈ షుగర్ వ్యాధిని మనం కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ యోగాసనాల్లో చాలా మంచి ఆసనాస్ ఉన్నాయండి. దానిలో ఒక ఆసనం అయినటువంటి వక్రాసన అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వక్రాసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ వక్రాసనాలు మన యొక్క శరీరం పార్ట్, ముఖ్యంగా ఈ ప్యాంక్రియాస్ ఉన్నటువంటి ప్లేస్ చక్కగా మనకి ట్విస్ట్ చేస్తామన్నమాట. దాన్ని వెళ్ళి మూమెంట్స్ అనేది ఇవ్వడం వలన మనకి ఆ ఇన్సులిన్ అనేది ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో రిలీజ్ అవడం వలన మనకి ఈ డయాబెటిక్ నుంచి మన రక్తాన్ని చక్కగా ఉంచడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క నడుము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ చక్కగా దీనిలో బాగా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ వక్రాసన అనేది చాలా మంచి ఆసనగా మనం చెప్పవచ్చు. ఈ లివర్కి సంబంధించి కానివ్వండి, ఈ ఫ్లీన్కి సంబంధించినటువంటి కానివ్వండి, ప్యాంక్రియాస్కి మరియు మూత్రపిండానికి సంబంధించి కూడా ఈ వక్రాసన అనేది చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఆసన. ముఖ్యంగా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఆసనగా చెప్పవచ్చు. అయితే ఈ వక్రాసన చక్కగా ఈజీగా ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం దండాసనంలో కూర్చోవాలి. ఈ దండాసనంలో కూర్చున్నప్పుడు మన యొక్క కాళ్ళని చక్కగా సాగతీసి ఫ్లోర్కి టచ్ చేసి రిలాక్స్డ్గా ఉంచాల్సి ఉంటుంది. ముందుగా నేను లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేస్తున్నానండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా కాల్ని ఈ పొజిషన్లో ఉంచుకోవాలి. ఇలా కిందకి పడేయొద్దు అండ్ సైడ్కి మరీ తోసేయొద్దు. చక్కగా శరీరాన్ని సమాంతరంగా ఉండే విధంగా మనం కూర్చోవాల్సి ఉంటుంది. ఏ లెగ్ని అయితే కనుక మనం ఫోల్డ్ చేసామో అదే హ్యాండ్ని మనం బ్యాక్కి తీసుకుని వెళ్ళి మన బ్యాక్కి ఈ విధంగా పెట్టి మన శరీరం అంతా కూడా చక్కగా సాగతీసి ఉంచాలి. హ్యాండ్ పైన పడిపోవడం, హ్యాండ్ని లూజ్గా వదిలేసేయడం లాంటివి చేయొద్దు. బ్యాక్ హ్యాండ్ సపోర్టు ఈ ఆసనకి చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది అండ్ చాలా కరెక్ట్గా కూడా మనం ఈ పోస్చర్లో మనం హ్యాండ్ అనేది పెట్టడం వల్లనే మనకి పోస్చర్ అనేది వస్తుంది. తర్వాత ఏ లెగ్ అయితే కనుక మనం సాగతీసి ఉంచామో ఆ లెగ్ని, ఇప్పుడు నేను రైట్ లెగ్ అనేది నేను కింద ఉంచాను, రైట్ లెగ్ని ఈ విధంగా లెఫ్ట్ లెగ్కి మోకాల దగ్గర నుంచి సైడ్కి తీసుకుంటూ ఇలా మన యొక్క యాంకిల్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్ హ్యాండ్ని చక్కగా స్ట్రైట్గా ఉంచుతూ ఇప్పుడు శ్వాసని రిలీజ్ చేస్తూ మన శరీరాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఇలా మనం ఆసన స్థితిలో ఉంచి వెనక్కి చూస్తూ ఉండాలి. వీలైనంత వరకు మన పొట్ట కండరాన్ని వెనక్కి బాగా సాగతీయాలి. బాగా ఒక క్లాత్ని పిండితే ఏ విధంగా ఉంటుందండి, ఆ విధంగా మన పొట్ట కండరాలన్నింటినీ కూడా బాగా పిండినట్టుగా అవ్వాలి. ఈ పొజిషన్లో 30 సెకండ్స్ వరకు ఉండొచ్చు. ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళైతే కనుక ఆసన స్థితిలోకి వెళ్ళి వచ్చేస్తూ ఉండండి. తర్వాత ఆసన స్థితిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనకి రావాలంటే కనుక ఆసన స్థితిలో మనం 30 సెకండ్స్ వరకు కూడా ఉంటే మనకి మంచి బెనిఫిట్స్ అనేది వస్తుంది. అయితే ఈ బ్యాక్ ట్విస్టింగ్ అనేది ఎంతవరకు చేయాలి అంటే ఫ్రంట్ షోల్డర్ అండ్ బ్యాక్ షోల్డర్ రెండు కూడా చక్కగా ఒక లైన్ స్కేల్ లాగా ఉండే విధంగా అంతవరకు కూడా మనం శరీరాన్ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, పొజిషన్లో ఈ విధంగా ఉండి ఇక్కడ పట్టుకోవాలి. మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది పర్వాలేదు అనుకున్నప్పుడు మనకి మోకాల వరకు కూడా ఈ విధంగా హ్యాండ్ని వెళ్ళనివ్వచ్చు. ఈ విధంగా బ్యాక్కి ట్విస్ట్ చేయాలి. స్లోలీ
హ్యాండ్ని రిలీజ్ చేస్తూ, లెగ్ని రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి వక్రాసనం అనేది ఏ విధంగా చేయాలో అదే విధంగా మనం లెగ్ చేంజ్ చేసి కూడా సెకండ్ సైడ్ కూడా కంపల్సరీ మనం వక్రాసనం అనేది చేయాల్సి ఉంటుంది. దీనిలో మనకి రైట్ లెగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ బ్యాక్కి వెళ్తుంది. లెఫ్ట్ హ్యాండ్ని చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా డైరెక్ట్గా పెట్టేసేయొద్దు, ఇటు సైడ్ నుంచి తీసుకోవాలండి. మోకాలకి వెనక భాగం నుంచి తీసుకుని ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన శరీరాన్ని వెనక్కి ఈ విధంగా తిప్పి ఆసన స్థితిలో ఉంచాలి. స్లోలీ హ్యాండ్స్ రిలీజ్ చేస్తూ దండాసనలో రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక చేయటం ఇబ్బందిగా ఉంది, బాగా ఒబేసిటీ ఉంది, మాకు రావటం లేదు అనుకున్న వాళ్ళు బిగినింగ్గా కనుక చూసుకుంటే కనుక ఈ విధంగా లెగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత హ్యాండ్ని ఇక్కడ కూడా పెట్టుకుని ఇలా దీన్ని ఈ విధంగా లోపలికి పుష్ చేస్తూ మనం బ్యాక్కి ఇలా ఈ విధంగా కూడా చేయడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇటు సైడ్ అనేది రావడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు కనుక ఫస్ట్ మరిచి ఆసనాన్ని చేసుకోవచ్చు వెరీ బిగినింగ్గా. అంటే ఈ ఆసన చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది, ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు అనుకున్న వాళ్ళు ఈ లెగ్ అయితే కనుక ఫోల్డ్ చేస్తాము, అదే హ్యాండ్ని ఇక్కడ పెట్టుకుని ఈ విధంగా బ్యాక్కి శరీరాన్ని తిప్పాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ అండ్ వెరీ బిగినింగ్ స్టేజ్లో మనం చేసుకునేటువంటి మరీచాసన. ఈ మరీచాసనని కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వక్రాసనంలోకి వెళ్ళండి, ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇబ్బందిగా లేని వాళ్ళు ముందుగానే వక్రాసన కనుక చేసుకుంటే కనుక మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. చూసారు కదండి, వక్రాసన అనేది ఏ విధంగా చేయాలో, ఈ వక్రాసన హెర్నియా ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చూపించినట్టుగా వక్రాసన అనేది ఇబ్బందిగా ఉన్నవాళ్ళు బిగినింగ్ స్టేజ్ని ఎంచుకుని నెక్స్ట్ ఫైనల్ పోస్టర్ వక్రాసన కంప్లీట్ వక్రాసన చేయడానికి ప్రయత్నించండి. లేదు నాకు ఫ్లెక్సిబుల్గానే ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు ముందుగానే వక్రాసన స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. అయితే ఈ వక్రాసనని మనం 2-3 సార్లు కూడా చేసుకోవచ్చు. ఒక లెగ్తో ఎన్నిసార్లు చేసామో సెకండ్ లెగ్ కూడా అన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసన అందరూ కూడా చేసుకోవచ్చు అండి, అందరికీ కూడా చాలా మంచి యూస్ఫుల్ అయినటువంటి ఆసన. ఫ్యాట్ తగ్గడానికి, ఎసిడిటీ పోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఆసన. అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ ఆసనాన్ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ ఆసన యొక్క ఉపయోగాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.